Hi, hi friends, my name is Ravi Mirchusnavi, RK Village Diaries YouTube channel. Friends, ఈ వీడియో ఏంటంటే వీళ్ళు రైతుల సైంటిస్ట్ల అనే విధంగా కొంతమంది ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి ప్రయత్నం చేసిన ఒక రైతు ప్రయోగమే ఇది, చూడండి. ఇతని పేరు కటికెల హరికృష్ణ. ఇతను చిన్నతనం నుంచే వ్యవసాయం సాగుబడి చేస్తున్నాడు. ఊరు గుంటూరు జిల్లాలోని వేములూరిపాడు గ్రామానికి చెందిన ఈ రైతు ఎక్కువగా మిరప పంట, పత్తి పంట వేస్తూ ఉంటాడు. ఇతను మన మామూలు తాయం ఉప్పుకి వచ్చే ఒక నాజిల్తో కొట్టి గులాబీ రంగు పువ్వు అది చావడం లేదని చెప్పి సొంత ప్రయత్నంగా 3 నాజిళ్ళు ఉన్న గన్ను నోటి తయారు చేసుకున్నాడు. 3 నాజిళ్ళు బాగుండేలా కొత్తగా ఫిల్టర్లు వేసి దుమ్రం లేచే విధంగా తయారు చేసుకున్నాడు. దీని గురించి అతని మాటల్లోనే ఒకసారి విందాం, చూడండి. ఎక్కువ సార్లు వస్తుంది, తక్కువ నీరు పట్టి ఎక్కువ పొలం కలిసింది. దానివల్ల మనకు పురుగు మందులు అనేవి బాగా తక్కువ వేసిన ఎక్కువ పొలం కలిసి వచ్చింది. స్ప్రేయింగ్ కూడా బాగా దోగా వచ్చింది. దీనివల్ల పోత 6 వత్త 6 12 సార్లు వస్తే 3-4 ట్యాంకులకి ఎకరం అయిపోయింది. మామూలు దానికైతే 7 కావాలా, బాగా 6 కావాలా, 8 కావాలా. చాలామంది రైతులు వాడుతున్నారు, దీనివల్ల ఉపయోగం బాగుంది. ఇది ఎందుకు తయారు చేయాలంటే 2-3 ఏళ్ళ నుంచి పత్తి వర్షాల వల్ల ఎక్కువ ఎత్తు పెరుగుతుంది. దానితో ఈ కమ్మిన పచ్చాలకి ఈ మామూలు గన్నులు సరిపోవట్లేదు, ఎత్తు బాగా పెరుగుతుంది, 5-6 అడుగులు పెరుగుతున్నాయి. అందుకని ఈ గన్నుతో అయితే గులాబీ రంగు పురుగు కూడా ఆగిద్దని మేము 5-6 సార్లకి బాగా కొడుతున్నాం. దీనివల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది. ఇది బాగా దోవలాగా వచ్చి పోతల్లో పోయి ఆ గుడ్డును పిల్లదో పిల్లగా పుట్టక ముందు అది గుడ్డును ఏర్పాటు పడుతుంది. ఆ ఎగస్ట్రా ఫిల్టర్లు వచ్చేసరికే 100 రూపాయలు పడుతున్నాయి. బాగా ఈ ఎత్తు పెరిగిన తోటలకి, బొప్పాయి తోటకి, టమాటా తీగ తోటకి, మరి అరటి తోటలకు బాగా ఎత్తు పెరిగినటికి, మొక్కజొన్నకి, పత్తికి, మిర్చికి, నేల మీద పైర్లు కూడా మినుముకి, శనగకి కూడా బాగుంటుంది. ఎక్కువ టంగిలు పట్టకుండా దువ్వ బాగా వచ్చింది. ఎక్కువ సార్లు వస్తాయి దీనికి. పోత 8 ఒత్త 8 పత్తే వచ్చింది బాగా గాలి వాళ్ళు ఉంటే. మామూలుగా అయితే నీకు ఎత్తు పెరిగిన మిన్న తోటలకి అయితే మిదటి కూడా 6 వస్తుంది. దీని టెక్నాలజీ ఆకుల మీద నీళ్ళు కారకుండా దువ్వలాగా పడి చెట్టు అంతా కవర్ అయిపోయింది. నీళ్ళు తక్కువ పడితే మందు బాగా పడింది. నీకు ఎక్కడెక్కడ గ్యాప్ రాకుండా పడింది దువ్వ. దానివల్ల నీకు తొందరగా కంట్రోల్ అవుతుంది. దీంతో 3 ట్యాంకులకి అయిపోయింది ఎకరం. అలాగ వేసుకుంటే వారానికి వారానికి వేస్తే గులాబీ రంగు మురుగు కొంచెం కంట్రోల్ అయింది. దాని పుట్టక అనేది ఆపచ్చు.